हाय फ्रेंड्स, वेलकम बैक टू रेतीस लाइफ स्टाइल इन तेलुगु। ఎలా ఉన్నారండి మీ అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి। సో ఈ రోజు బ్లాగ్ లో నేను మీకు ఒక హెయిర్ ఆయిల్ చూపిస్తాను। ఇది నేను అంటే ఇన్స్టెంట్ గా ప్రిపేర్ చేసుకునేదన్నమాట। సో మీరు ఆయిల్ చూసే ముందుగా నేను అమెజాన్ నుంచి కొంత షాపింగ్ చేశానండి। సో ఏమేం తీసుకున్నాను, వాటి క్వాలిటీ ఎలా ఉంది అనేది మీతో షేర్ చేస్తాను। అలాగే వీటికి సంబంధించిన లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తానండి। మై హెయిర్ స్టోర్ లింక్ కూడా ఇస్తాను। సో మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఒకసారి చెక్ చేయండి। सो फर्स्ट अयिते नेनु इदोक नैट्रस सेट तीसुकुन्नानंडि। लाइट रेड कलर वस्तुंदि, रेड कादु एर्रगड्ड कलर वस्तुंदि। अलागे ब्लैक कलर पैंट, इदोच्चेसि मेटर्निटी वेर अंडि, फीडिंग कुर्ती अंटे सारी फीडिंग नैट्रस अन्नमाट। सो अमेज़न लो एंटंटे मनकि फीडिंग कुर्तीस कूडा उन्नायंडि अंड नैट्रस लु कूडा उन्नायि, चाला बागुन्नायि अन्नमाट। ओकसारि चेक चेयंडि, मीकु अंब्रेला टाप कुर्तीस उन्नायि लेदा मनकि సైడ్ కట్స్ వచ్చే విధంగా కుర్తీస్ కూడా ఉన్నాయి। సో ఫీడింగ్ నైట్రస్ అనేవి మనకి 600 నుంచి స్టార్ట్ అవుతుందండి, 1000 రూపాయస్ వరకు కూడా ఉన్నాయి అన్నమాట। సో ఫస్ట్ నేను ఇది తీసుకున్నాను। ఇది వచ్చేసి మనకి బ్లాక్ కలర్ వస్తుంది కదా, సో నెక్ దగ్గర కొంచెం పైపింగ్ లాగా ఇచ్చారండి। అలాగే 3x4 హ్యాండ్స్ వస్తుంది। సో హ్యాండ్స్ దగ్గర కూడా మనకి నెక్ దగ్గర ఎలా అయితే వచ్చిందో సేమ్ అలానే వస్తుంది। ఈ టాప్ మొత్తం కూడా మనకి హార్ట్ సింబల్ ఉంటుందన్నమాట। అండ్ ఇక్కడ జిప్ ఉంటుందండి, మధ్యలో మనకి జిప్ కనిపించకుండా ఇట్లా పైన ఇట్లా ఇచ్చారు। సో ఇది టూ సైడ్స్ ఉంటుందండి జిప్. జిప్ క్వాలిటీ కూడా బాగుంది, మనకి తక్కువదేం వేయలేదు జిప్ అనేది। సో లెఫ్ట్ రైట్ రెండు సైడ్స్ ఉంటుందన్నమాట జిప్. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి నార్మల్ అండి, ప్లెయిన్ నార్మల్ ఉంటుంది। సో ఇది మనకి లెంగ్త్ కూడా ఏంటంటే పొడుగుందండి, సీట్ కింద వరకు వస్తుందన్నమాట। ఎవరైతే లాంగ్ గా ఇష్టపడతారో వాళ్ళకి ఇది బాగుంటుంది। ఇవి సేమ్ ఇదే కంపెనీ, మనకి ఫీడింగ్ కాకుండా నార్మల్లీ కూడా ఉన్నాయి। ఇది డిగి సంథింగ్ ఏదో ఉంది, నాకు నేమ్ నోటికి రావట్లేదు, కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను చూడండి। సో ఇంకా ప్యాంట్ వచ్చేసి నార్మల్ అండి, మనకి ట్రాక్ ప్యాంట్ ఎలా వస్తుందో అలా వస్తుంది। అండ్ దీనికి వన్ సైడ్ అయితే మనకి పాకెట్ వస్తుంది అన్నమాట, టూ సైడ్స్ అయితే పాకెట్ లేదు, వన్ సైడ్ పాకెట్ వస్తుంది। అండ్ ఇక్కడ ఏమన్నా లూజ్ అయినా చేసినా మనకి జస్ట్ హ్యాంగర్ థ్రెడ్స్ లాగా ఇచ్చారు ఫ్రెండ్స్। నెక్స్ట్ వచ్చేసి మెన్స్ కి షర్ట్ ఒకటి తీసుకున్నానండి, టీ షర్ట్। ఇది బ్రాండ్ అయితే గనుక 7 రాక్స్ అని ఉంది ఫ్రెండ్స్। ఇది నార్మల్ అండి, బ్లూ వైట్ ఎల్లో కాంబినేషన్ తీసుకున్నాను। ఇది క్వాలిటీ వచ్చేసి బాగుందండి, నార్మల్ గా ఉంది, ఇది కాస్ట్ కి వర్తబుల్ అన్నమాట। ఇది నాకు 350 రూపాయస్ ఎంతో పడింది ఫ్రెండ్స్। నెక్స్ట్ నేను మెన్స్ లోనే జాకెట్ ఒకటి తీసుకున్నానండి, ఇది వచ్చేసి ప్రెజెంట్ చాలా బాగా ఉపయోగపడుతుంది। ఇది రెయిన్ అంటే స్వెటర్ కమ్ రెయిన్ కోట్ అంటారు కదా, సో అలా అన్నమాట। దీనికి క్యాప్ అయితే ఏమీ ఉండదండి, హెడ్ కి క్యాప్ ఏం రాదు। ఇది 2-in-1 అండి, మనకి చూస్తున్నారు కదా ఇక్కడ, ఈ లోపల గ్రీన్ కలర్ ఉంది అండ్ పైన వచ్చేసి ఇది ఒక మీకు వీడియోలో కనిపించే కలర్ అయితే కాదు, ఇంకా డల్ గా ఉంటుంది అన్నమాట కలర్, మీకు కొంచెం డార్క్ గా కనిపిస్తుంది। సో క్వాలిటీ పరంగా అయితే బాగుందండి, ఇది నాకు 900 ఏమో పడింది రేంజ్ అయితే కనుక। సో ఇది 2-in-1 అండి, మనం టూ సైడ్స్ వేసుకోవచ్చు, ఓన్లీ ఒక సైడే కాకుండా టూ సైడ్స్ వేసుకోవచ్చు। అండ్ ఇది వర్షానికి కూడా మనకి బాగా పనిచేస్తుంది, స్వెటర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు। అండ్ ఇక్కడైతే మనకి పాకెట్స్ వచ్చాయి, టూ సైడ్స్ కూడా పెద్ద పాకెట్ అయితే వచ్చింది। నెక్స్ట్ వచ్చేసి నేను ఒక షాల్వా తీసుకున్నానండి, మనకి ఇది లైక్ చూడడానికి అయితే స్కార్ఫ్ ఉన్నట్టు ఉంటుంది అండ్ థిక్నెస్ పరంగా అయితే స్కార్ఫ్ కన్నా ఇంకొంచెం ఉంటుందన్నమాట అంతే। బట్ మీరు డిజైన్ అండ్ క్వాలిటీ చూసుకున్నట్టయితే క్వాలిటీ బాగుందండి, ఇది రెడ్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో ఉంది, నా డ్రెస్ కి మ్యాచ్ అయిపోయింది। మీకు ఇది ఇంకొంచెం కలర్ ఎక్కువగా కనిపిస్తుందండి వీడియోలో లైటింగ్ ప్రాబ్లం వల్ల, ఇది ఇంకొంచెం బ్రైట్గా ఉందన్నమాట, రెడ్ కలర్లో ఉంది ఇది వచ్చేసి। సో ఇదైతే నేను బయట పిక్నిక్స్ కలర్ వెళ్ళినప్పుడు యూస్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి తీసుకున్నాను, నాకైతే చాలా బాగా నచ్చిందండి। అండ్ లెంగ్త్ కూడా బాగానే ఉందన్నమాట, పొడవుగానే ఉంది, సో చలికి కూడా మనకి కొంచెం ఆపుతుంది, మనం బయట నార్మల్గా వెళ్ళినప్పుడు కూడా వేసుకునేదానికి బాగుంటుందని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను। సో ఇప్పుడు ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నానో చూపించేస్తున్నాను, చూసేయండి। ఇక్కడ నార్మల్గా అయితే ఈరోజు పారాషూట్ కోకోనట్ ఆయిల్ అనేది యూస్ చేస్తున్నానండి, నేను ఈ రోజుకు మాత్రమే ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి। నార్మల్గా అయితే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ కానీ లేదా గానుగ నుంచి తీసుకుంటాం కదా, సో ఆయిల్ కానీ యూస్ చేస్తాను। మీరు నువ్వుల నూనె కూడా యూస్ చేయొచ్చండి, అది కూడా చాలా బాగుంటుంది హెయిర్కి మనం ఇటువంటి ఆయిల్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు యూస్ చేసుకుంటే।
సో ఇక్కడ నేను మందార పూలు యాడ్ చేశానండి, నాకు ఇప్పుడు మాత్రమే కాబట్టి నేను దానికి సరిపడా మాత్రమే ఇక్కడ తీసుకున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకున్న పని అయితే ఇప్పుడు నేను చూపించే ఇంగ్రీడియంట్సే కాదండి, మీకు ఆల్రెడీ ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ తోటి నా ఛానల్లో ఆల్రెడీ మీకు ఆయిల్ లింక్ అంటే వీడియోస్ అనేవి ఉన్నాయి. ఒక్కసారి మీరు నా ప్లేలిస్ట్ కానీ చూసినట్టయితే హెయిర్ టిప్స్ అని ఉంటుంది, హెయిర్ కేర్ టిప్స్ అని. సో ఆ ప్లేలిస్ట్లో మీకు ఆయిల్స్ షాంపూ కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇంకా నేను కొద్దిగా కరివేపాకు యాడ్ చేశానండి, ఎక్కువ మాడిపోయే వరకైతే ఉంచకూడదు. నార్మల్గా ఏంటంటే ఐరన్ వాటిల్లో మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటే బెస్ట్ అండి, ఆయిల్ కానీ హెయిర్ ప్యాక్స్ కానీ ఏవైనా సరే ఐరన్ అనేది వాటిల్లో కూడా వస్తుంది కాబట్టి అది మనకు మంచిది కదా, ఐరన్ అనేది చాలా అవసరము. లేదు అంటే స్టీల్ వాటిల్లో ప్రిపేర్ చేస్తానండి నేను ఐరన్ కాకపోతే. ఇది వచ్చేసి అల్యూమినియం కాదు, హార్డ్ అనడైజ్డ్ అనమాట. ఇవి ఒక్కసారికే కాబట్టి ఇలా ప్రిపేర్ చేస్తున్నాను, నార్మల్గా స్టీల్ దాంతో ప్రిపేర్ చేస్తాను. స్టీల్ ఏంటంటే మనకి అది ఏమీ తీసుకోదు, అలాగే ఏది కూడా దాంట్లోకి వెళ్ళదు అనమాట, కాబట్టి స్టీల్ ప్రిఫర్ చేస్తాను ఐరన్ లేనప్పుడు. సో వాయిస్తో కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఈ యొక్క 4-5 డేస్ నుంచి అసలు హెల్త్ బాగాలేదండి, ఫీవర్గా ఉంది, కోల్డ్ అనమాట ఫుల్గా, అందుకనే మీకు వీడియోస్ అనేవి మధ్యలో గ్యాప్ వచ్చేసింది. సో ఇక నేను ఆయిల్ తీసుకున్నాను కదా, మీరు ఎక్కువ మాడనివ్వకుండా దీనికి సరిపడే వరకే మీరు కాచుకోండి. ఇప్పుడు నేను మీకు చూపించిన విధంగా వీడియోలో దీన్ని కుదిరితే గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోండి. మీకు గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట. మెయిన్గా అది మీరు ఇప్పుడు నేను ఇప్పటికే కాబట్టి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత హెయిర్కి పెట్టేసుకుంటాను. నార్మల్గా మీరు నార్మల్ ఆయిల్ పెట్టుకున్నా కూడా ఏంటంటే అందులో ఇప్పుడు చలికాలం కాబట్టి కంపల్సరీ గడ్డగడుతూ ఉంటుంది, అది కొంచెం కాచుకొని గోరువెచ్చగా పెట్టుకోండి, బాగుంటుంది. నీ కర్లీ హెయిర్ భలే ఉందా? బాగుందా? బాగుందా కర్లీ హెయిర్? ఎవరి హెయిర్ అది? నీదేనా? కాదులే, నాన్న హెయిర్ ఇది. నాందేనా? నా హెయిర్ ఆది, నా హెయిర్ వేరే, నా హెయిర్ వేరే, నా హెయిర్ వేరే. నీ హెయిర్ నాన్న హెయిరా? ఎప్పుడు నువ్వు స్పష్టంగా మాట్లాడేది? రేపా మాట్లాడైతే సరే, రఘురావమ్మ అని చెప్పు. రఘురావమ్మ రఘురావమ్మ కాదు, రఘురావమ్మ. నాకు కొంచెం డౌట్గానే ఉందండి, ఎప్పుడు స్పష్టంగా మాట్లాడే తెలియదు, నేను వెయిట్ చేస్తున్నాను. రెగ్యులర్గా వినే వాళ్ళకైతే అర్థమవుతుంది ఏం మాట్లాడుతుంది అనేది, నాకైతే అర్థమవుతుంది మా అమ్మకి మా చెల్లికి, అండ్ మా హస్బెండ్కి కూడా అంత మంచిగా అర్థం కాదనమాట ఏమంటుంది అని నన్ను అడుగుతారు. సో మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే చెప్పండి, ఏమైనా ప్రాక్టీస్ చేయించే అలాంటి ఏమైనా ఉంటే నేను ట్రై చేస్తాను. బట్ చాలామంది చెప్పడము కొంచెం స్కూల్కి వెళ్ళి రెగ్యులర్గా వెళ్తుంటే వాళ్ళే స్పష్టంగా మాట్లాడతారని చెప్పేసి అంటున్నారు. సో ఆయిల్ చల్లారిన తర్వాత ఇక నేను ఆ హెయిర్కి అప్లై చేసుకుంటున్నానండి. పనులన్నీ అయిపోయి నాకు కొంచెం ఫ్రీ టైం దొరికేసరికి ఈవినింగ్ అయిపోయింది. సో నేను ఇక్కడ అప్లై చేసుకుంటున్నాను. ఈరోజే స్టార్ట్ అయిందండి హెల్త్. నేను ఈ వీడియో షూట్ చేసి కూడా 5-6 డేస్ అవుతుందన్నమాట, బట్ మీకు నేను అది షేర్ చేయలేకపోయాను. ఈ 6 డేస్ నుంచి హెల్త్ బాగాలేకపోవడం వల్ల చాలామంది చేతులతో పెట్టుకోవడం ఇష్టపడరు కదా, అట్లాంటి వాళ్ళు కాటన్ ఇలా తీసుకొని కాటన్తో అప్లై చేసుకోండి, మీకు హ్యాండ్ అంతా అవ్వకుండా ఉంటుంది. షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుందండి, బట్ లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మీరు హెయిర్ మొత్తం పెట్టుకోవాలంటే చెయ్యి యూజ్ చేయాల్సి వస్తుంది అనమాట. నేను ఓన్లీ స్కాల్ప్ వరకు ఇక్కడ కాటన్తో అప్లై చేసుకుంటున్నాను, ఇది మంచిగా స్కాల్ప్కి అవుతుందని చెప్పేసి. అండ్ కొన్ని డౌట్స్ అడిగారండి, అండ్ ఇక్కడ నేను మెయిన్గా చెప్తున్నాను, ఎవరైతే డాండ్రఫ్ ఎక్కువగా ఫేస్ చేస్తున్నారో, డాండ్రఫ్ ప్రాబ్లం ఉందో వాళ్ళు ఎక్కువగా ఆయిల్ అనేది పెట్టుకోవద్దండి. ఎక్కువ ఆయిల్ పెట్టడం వల్ల డాండ్రఫ్ అనేది ఇంకా ఎక్కువ అయిపోతుంది అనమాట. సో నేను దాని మీద ఒక వీడియో అయితే షేర్ చేస్తాను దాని మీద, అలాగే ఆయిల్ పెట్టుకుంటే హెయిర్ పెరిగిపోతుందా అనే దాని మీద కూడా, ఈ 2 టాపిక్స్ మీద నేను మీతో షోర్గా వీడియో షేర్ చేస్తాను. సో ఇక్కడ నేను మొత్తం కూడా నీట్గా పెట్టుకుంటున్నానండి. సో ఇలా అయితే మనకి మొత్తం కూడా అవుతుందన్నమాట నీట్గా. సో ఇది అప్లై చేసేసాను హెయిర్ స్కాల్ప్కి. ఇప్పుడు ఒకసారి మంచిగా చేత్తో మసాజ్ చేస్తున్నానండి. ఇలా చేయడం వల్ల మనకి రూట్స్ దగ్గరికి మంచిగా ఆయిల్ వెళ్తుంది, సో గ్రోత్ అనేది బాగుంటుంది. సో చాలామంది హెయిర్ వే అడుగుతున్నారనమాట, నేను అన్నీ ఎక్కువైతే ఫాలో అవునండి, నార్మల్ న్యాచురల్ వే నేను ఫాలో అవుతాను, అవే నేను మీతో షేర్ చేస్తాను.
सो చాలా మంది కామెంట్స్ చేస్తున్నారండి మీ హెయిర్ కేర్ ది డైలీ మీరు ఎలా తీసుకుంటారు మాకు షేర్ చేయండి అండ్ మండే టు ఫ్రైడే అట్లా కూడా అడుగుతున్నారు సో నేను మండే టు ఫ్రైడే అట్లా ఏం చెప్పలేను కానీ జస్ట్ నార్మల్ రొటీన్ అయితే మీతో షేర్ చేస్తానండి ఈ రోజు నేను మీకు ఆయిల్ ప్రిపేర్ చేసుకునే చూపించాను అలాగే హెయిర్ ఆయిలింగ్ కూడా చూపించాను సో హెయిర్ ఆయిల్ ప్రిపరేషన్ అనేది ఇప్పుడు నేను అంటే ఈ ఒక్క టైం కి మాత్రమే చేసుకున్నానండి నార్మల్ గా నేను ఊరు వెళ్ళినప్పుడు నాకు ఊర్లో అయితే అన్ని అవైలబుల్ గా ఉంటాయండి నేచురల్ గా దొరుకుతాయి అన్నమాట ఆపిల్ కావచ్చు ఫ్లవర్స్ కావచ్చు ఏదైనా సరే సో నేను ఆయిల్ అనేది ఊర్లో ప్రిపేర్ చేసుకొని ఇక్కడ తెచ్చుకుంటానన్నమాట నార్మల్ గా నాకు ఈ రోజు ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి నేను ఈ రోజుకి నేను ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నానండి ఇలా ఎప్పటికప్పుడు మీరు ప్రిపేర్ చేసి మీ ఇంట్లో ఒక చెట్టు ఒక చిన్న మందారం చెట్టు ఉంటే సరిపోతుందన్నమాట ప్రతి ఇళ్ళల్లో కూడా ఇప్పుడు చెట్లు పెంచుకుంటున్నారు కాబట్టి మందారం చెట్టు కూడా పెద్ద కాస్ట్ ఏమీ ఉండదండి జస్ట్ ఒక 100 రూపాయస్ లో మనకు వచ్చేస్తుంది మనం దానికి మంచి కేర్ యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉన్నాయండి మనం చెట్లకు ఎలాంటి కేర్ తీసుకోవాలి అనే వాటి మీద సో మీరు వాటికి మంచి కేర్ తీసుకున్నారంటే అవి మంచిగా వస్తాయి అన్నమాట మీరు మందారం లీవ్స్ గాని ఆకులు గాని పువ్వులు గాని చాలా బాగా హెల్ప్ చేస్తాయండి అది మీ ఫేస్ కావచ్చు లేకపోతే హెయిర్ కావచ్చు హెయిర్ కి అయితే చాలా బాగా హెల్ప్ చేస్తాయి మీరు ఓన్లీ మందార పువ్వులు వేసి ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నా కూడా మీకు తలనొప్పి అలా ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు కదా అది కూడా తగ్గిపోతుందండి చాలా కూల్ అవుతుందన్నమాట సో చాలా మంది హెడేక్ గా ఉంది ఆ మాడు మంటగా ఉంది అంటారు కదా మీరు మందారం ఆయిల్ యూస్ చేయండి కంటిన్యూగా మీకు ఆ ప్రాబ్లం అనేది రిడ్యూస్ అయిపోతుంది సో ప్రెజెంట్ అయితే నేను ఆయిల్ పెట్టేసుకున్నాను మొత్తం కూడా కాటన్ తో పెట్టాను అండ్ ఎండింగ్ ఇక్కడికి వచ్చేసరికి ఇంకా హ్యాండ్స్ తో పెట్టేసుకున్నాను సో నార్మల్ గా అయితే నేను ఆయిల్ పెట్టేసిన తర్వాత ముడి పెట్టేసుకుంటానండి సో తర్వాత ఎప్పుడో నాకు టైం ఉన్నప్పుడు నేను నార్మల్ గా చేతితో కుదిరితే చేతితో తీసేస్తాను లేదు నాకు చేతితో తీసుకునే అంత టైం లేదు అనుకుంటే మనకి అంటే గ్యాప్ ఉండే కొమ్ము ఉంటుంది కదా దివ్యన సో దాంతో నేను చిక్కుది చేసుకుంటాను అన్నమాట సో హెయిర్ వాష్ చేసుకునే ముందు మీరు చిక్కు తీసుకొని హెయిర్ వాష్ చేసుకోండి మీకు అప్పుడు ఎక్కువ చిక్కు పడకుండా బాగుంటుందన్నమాట హెయిర్ అనేది అండ్ ఆయిల్ కంపల్సరీ పెట్టుకోండి ఇది నేను చాలా వీడియోస్ లో చెప్తున్నాను ఆయిల్ పెట్టుకుంటే ఏంటంటే మీ హెయిర్ డ్రై అవ్వకుండా ఉంటుందండి డ్రై అవ్వకపోతే మీకు డ్యామేజ్ అవడం కూడా తక్కువ ఉంటుందన్నమాట సో మంచిగా షైనింగ్ గా కూడా ఉంటుంది మీరు హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత సో ప్రెజెంట్ నాకు కొంచెం హెడేక్ గా అనిపిస్తుందండి నేను అమెజాన్ లో ఇవి 2 తీసుకున్నాను ఇది వచ్చేసి మా హస్బెండ్ యూస్ చేస్తున్న ప్రెజెంట్ మీరు అంటే ఒకరు యూస్ చేసిందైతే ఒకరు యూస్ చేయొద్దండి ఎందుకంటే కళ్ళు డాండ్రఫ్ ఉన్నా ఏమన్నా ఉన్నా కూడా మీకు కూడా వస్తుంది మీరు యూస్ చేయాలనుకుంటే దీన్ని మంచిగా వాష్ చేసుకొని తర్వాత యూస్ చేయండి కాస్ట్ అండి దీని కాస్ట్ అయితే మనకు 150 ఉంటుంది అండ్ దీని కాస్ట్ వచ్చేసి 100 బిలోనే ఉంటుందండి ఇవి రెండు నేను కాంబోలో తీసుకున్నాను మీకు ఇది సింగిల్ సింగిల్ గా కూడా దొరుకుతుంది ఇదైతే చాలా రిలీఫ్ వస్తుందండి జస్ట్ అలా మనం ఇలా అల్లం వల్ల అవి కొంచెం ప్రెస్ అవుతుంది అన్నమాట మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరుగుతుంది ఇది నేను ఓన్లీ హెయిర్ కనే కాదండి ఇక్కడ కూడా నాకు ఎక్కువ పెయిన్ వస్తుంది అన్నమాట ఇక్కడ సో దానికి కూడా యూస్ చేస్తాను ఇక్కడ సో నేను ఇది ఆల్రెడీ అనేసుకున్నాను మీకు వీడియోలో చూపించడానికి చూపిస్తున్నాను అంతే ఆయిల్ పెట్టేసుకుని అయిపోయింది కదండి నేనేం చిక్కు తీయట్లేదు ఇప్పుడు సో ఇప్పుడు చిక్కు తీయడం వల్ల ఏంటంటే మనకి హెయిర్ అనేది ఎక్కువ ఊడిపోతుందండి ఆయిల్ పెట్టిన వెంటనే సో నేను ముడి పెట్టేసుకుంటున్నాను సో ఇది నేను ఈవినింగ్ పెట్టుకున్నానండి ఆయిల్ అనేది రేపు మార్నింగ్ వరకు కూడా ఉంచుకుంటాను మార్నింగ్ హెయిర్ వాష్ చేసుకుంటాను సో మీకు టైం లేదు అనుకుంటే మినిమం ఒక 1 అవర్ అయినా ఆయిల్ పెట్టుకుని తర్వాత హెయిర్ వాష్ అనేది చేసుకోండి ఇది నేను చాలా వీడియోస్ లో చెప్తున్నాను చూసిన వాళ్ళైతే గనక స్కిప్ చేసేయండి అండ్ నేను ఓన్లీ హెయిర్ అంటే ఎలా కేర్ తీసుకోవాలి ఆయిల్ పెట్టగానే మనకి హెయిర్ పెరిగిపోతుందా ఇటువంటి డౌట్స్ కొన్ని అడుగున్నారు కదా నేను వాటి మీద ఒక వీడియో అయితే మీకు షేర్ చేస్తాను తొందరలో ఇప్పుడైతే నేను డే బై డే వీడియోస్ పెడుతున్నానండి వీక్ 2 అయితే పెడతానని చెప్పాను కదా మధ్యలో నాకు ఊరు వెళ్లాల్సి వచ్చింది సో అందుకనే అప్పుడు ఒక 10 డేస్ అలా గ్యాప్ వచ్చేసింది చెప్పిన తర్వాత సో నైట్ పడుకునేటప్పుడు కుదిరితే చిక్కు తీసుకుంటానండి చిక్కు తీసుకోకపోతే దాన్ని కొంచెం నేను అల్లేసుకొని పడుకుంటాను అన్నమాట మరీ ఎక్కువ చిక్కు పడకుండా ఇలా ఉంటుందండి నార్మల్ గా నా హెయిర్ ఆయిల్ రొటీన్ అనేది ఇది నేను ప్రిపేర్ చేసుకున్నాను బట్ ప్రిపేర్ చేసుకోకపోతే ఆల్రెడీ ప్రిపేర్ చేసింది ఉంటే ఇలానే ఉంటుంది లేదు అంటే నార్మల్ ఆయిల్ అయినా కూడా నేను పెట్టేసుకుంటూ ఉంటాను ఆల్మండ్ ఆయిల్ కూడా యూస్ చేస్తాను క్యాస్టర్ ఆయిల్ కూడా యూస్ చేస్తాను సో ఎప్పుడు ఏది యూస్ చేస్తాను అనేది డిపెండ్స్ అండి నాకు ఇప్పుడు ఏది ప్రాబ్లమ్ గా అనిపిస్తుందో దాన్ని బట్టి నేను ఆయిల్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉంటాను అన్నమాట నా హెయిర్ ని అంటే నాకు సరిపడే విధంగా నేను చేంజ్ చేసుకుంటూ ఉంటాను సో హెయిర్ వాష్ తర్వాత నేను మీకు ఇంకొక బ్లాగ్ లో కలుస్తానండి ఈరోజు ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై